ఏపీలో కరోనా మృత్యు ఘంటికలు మోగిస్తూనే ఉంది. సెకండ్ వేవ్ మరీ ఘోరంగా జనాన్ని కబళిస్తోంది. విశాఖ కేజీహెచ్ ఎదుట ఏడాదిన్నర పసిపాప మరణ వార్తను జీర్ణించుకునేలోగా మరో బాలిక మృత్యువాత పడింది. కేజీహెచ్ లో కరోనాతో 14 ఏళ్ల బాలిక మృతి చెందింది. కేజీహెచ్ ఎదుట బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 3 రోజుల క్రితం ప్రైవేట్ హాస్పిటల్ నుండి కేజీహెచ్ కు తరలించారు. బాలిక కండిషన్ సీరియస్ గా ఉందని హాస్పిటల్ సిబ్బంది తెలియజేయలేదని బంధువులు ఆవేదన చెందుతున్నారు. బంధువుల ఆందోళనకు దిగడంతో సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ట్రీట్మెంట్ జరుగుతున్నట్లు చూపించి ఆపై మృతి చెందినట్లు తెలిపారు. రాత్రి 1 గంట 1 గంట 1 గంట అక్కడ జాయిన్ చేయండి. వేరే డాక్టర్ రాయి ఫోన్ చేస్తున్నా.